ನಂದನವನ ಮುಗ ಈ ಚಿನ್ ಸೃಷ್ಟಿಂಚಿನ ಓ ವನಮಾಲಿ ಮರಚಿತಿ ವೋ ಮಾನವಜಾತಿ ದಯ బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేలయవు భలే భలే అందాలు సృష్టించావు మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించెను మాటలు నేర్చిన మానర జాతి మారన హోమం సాధించెను మనిషే పెరిగి మనసే తరిగి మనిషే పెరిగి మనసే తరిగి మమతే మరచాడు మానవుడు ఈ వేళ మార్చవు బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మా అందాలు సృష్టించావు ఆ చల్లగా సాగే సెల ఏటి మనసే నిర్మలమై వికసించాలి గుంపుగా ఎగిరే గువ్వలబోలే అందరూ ఒక్కటై నివసించాలి స్వార్థం మానుకొని సమతే పెంచుకొని స్వార్థం మానుకొని సమతే పెంచుకొని మంచిగా మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం అందాలు సృష్టించావు నమస్తే వెల్కమ్ టు సుమన్ టివి ఈరోజు మన గెస్ట్ ఇప్పటి వరకు ఒక పాట మంచి పాట విన్నారు కదా ఘంటసాల గారి పాట సో అంటే ఆయనకి ప్రాణం అందులో ఘంటసాల గారి పాట అంటే పిచ్చి ప్రేమ సో ఆయన ఎవరు అనుకుంటున్నారా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అల్లిపిల్లి నరసింరావు గారు ఈ రోజు ఆయనతో ముచ్చటిద్దాం అసలు పాట అంటే ఎందుకు ఆయనకి అంత ప్రాణం ఆయన చేసే పని చాలా టఫ్ గా ఉంటుంది ఎందుకంటే ఏఎస్ఐ గా ఆయన విధులు నిర్వహిస్తుంది ప్లేన్ ఏరియాలో అయితే కాదు అనకాపల్లి రూరల్లో సో రూరల్లో విధులు నిర్వహించడం అంటే చాలా టఫ్ చుట్టూ చాలా టాస్క్లు ఉంటాయి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏజెన్సీలో గంజాయి బారిన పడుతున్నటువంటి గిరిజనుల్లో ఈ పాట ద్వారా ఆయన విధుల ద్వారా ఎంతో మందికి పరివర్తన తీసుకొస్తున్నారు కూడా ఏజెన్సీ ఏం నేర్చుకుందామని చిన్న చిన్న పాటలు పాడితే చాలా మంది గంటసాల వాయిస్ ఉంది ప్రాక్టీస్ చేయని సలహా ఇవ్వడం వల్ల మాకు చెప్పడం మేము గంజాయి మీద పాటలు కూడా రాసాం తర్వాత స్కిట్లు తయారు చేసాం ఎదగాలన్న చెడిపోవాలని అక్కడి నుండి మొదలవుతుంది కాబట్టి మేము హాస్టల్స్ ఎక్కువ కవర్ చేస్తుంటాం శ్రీకాకుళంలో చాలా నాకు ఎంకరేజ్మెంట్ చేశారు ఎడ్యుకేషన్లోని ఏజెన్సీ బాగా డెవలప్ అయిందమ్మా నమస్తే అండి వెల్కమ్ నమస్కారమ్మా ముందుగా సుమన్ టీవీ యాజమాన్యములకు సాంకేతిక నిపుణులకు అలాగే ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుల ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ అండి ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఈ పాటల వైపు ప్రయాణం అనేది ఎప్పుడు మొదలు పెట్టారు ఎందుకు ఘంటాసాల గారు పాటలు అంటే మీకు అంత ఇష్టం గారు అంటే చిన్నప్పటి నుండి పాటలు వినడం వరకే అండి తర్వాత రెండు వేల నాలుగు తర్వాత నేను అంత ముందు స్పోర్ట్స్ ఫుట్బాల్ ఆడి ఫుట్బాల్ అయిన తర్వాత అంటే ఆప్ చేసిన తర్వాత ఏ నేర్చుకుందామని చిన్న చిన్న పాటలు పాడితే చాలామంది గంటసాల వాయిస్ దగ్గరకు ఉంది ప్రాక్టీస్ చేయని సలహా ఇవ్వడం వల్ల అది కంటిన్యూ చేసానమ్మా గంటసాల పాటలు ఆ రోజు నుండి ఈరోజు వరకు అలాగే రెండు వేల తొమ్మిది నుండి విశాఖపట్నంలో మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి మూఢనమ్మకాలు త్రాగుడు వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ప్రాంతంలోని జూలై ఆగస్టు నెలలో ఎక్కువగా విషజ్వరాలు వస్తాయమ్మా ఆ విష జ్వరాలు వచ్చే సమయంలో వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళరు ఈ బొగతలను నమ్ముకొని పోము కట్టించుకోవడం ప్రాణాల మీద తెచ్చుకోవడం అటువంటివి లేకుండా మేము ఏం చేస్తాం అవేర్నెస్ కోసం ఆ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇది తప్పు అని మీ స్కిట్లు ద్వారాగా పాటల ద్వారా తెలియపరచడం అది జరుగు జరుగుతుంది గిరిజనులు ఎక్కువగా భూత వైద్యం వైపు ఎక్కువగా నమ్మకం నమ్మకం అంటే ఇప్పుడు మారుమూల ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు పాడేరు నుండి ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల లోపలకి ఉన్నాయి వరుష బార్డర్స్ అక్కడి నుండి రాక వాళ్ళ అయ్యాని అమ్ముతుంటారు ఈ రోజు వరకును అయితే మేము దానికి అవేర్నెస్ గురించి అని ఆ ఏరియాలోకి వెళ్ళి ఈ యొక్క భూతవైద్యం నిర్మూలన గురించి చాలా కార్యక్రమాలు చేసామ్మా అలాగే ఈ మధ్య కాలంలో ఏంటంటే గంజాయి గంజాయి కొంతమంది స్వార్థపరులు స్మగ్లర్స్ ఏం చేస్తున్నారంటే యువతను టార్గెట్ చేసుకొని వాళ్ళకి డబ్బు ఆశ పెట్టి వాళ్ళకి బ్యాగులు ఇచ్చి పంపించడం దొరికితే దొరికిపోతారు లేకపోతే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా డబ్బులు వస్తున్నాయి కదా ఈ బ్యాగ్ పట్టుకుంటా అనుకుని వాళ్ళు చేయడం జరుగుతుంది అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే కాలేజీ స్టూడెంట్స్ని టార్గెట్ చేశారమ్మా కాలేజీ స్టూడెంట్స్ని టార్గెట్ చేసి ఒక చింతపిల్లని అనుకోండి చింతపిల్లని ఒక బ్యాగ్ ఇస్తాడు ఒక రోడ్కి అరే బాబు మా మావాడు ఉన్నాడు ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ఇచ్చేయండి పాపం వాళ్ళకి ఏం తెలియదు ఏముందో తెలియదు మా చుట్టాలు కదా ఆయన మా ఇంటి దగ్గర కదా ఇచ్చాడనుకున్న బ్యాగ్ పట్టుకొని వస్తుంటాడు బ్యాగ్ పట్టుకొని వస్తే ఏం జరగబోతే లేదు ఈ మధ్య లంబసింగిలో ఎక్కడో పోలీసు తనిఖీ అయితే తనిఖీ అవుతుంది అప్పుడు ఏం చేస్తుండే దొరికిపోతున్నాడు వీడిని వెళ్ళి చిర రిమాండ్ పంపించేస్తున్నారు అలాగే చాలామంది ఉన్నారు నేను స్వయంగా చూశాను చాలా తర్వాత మా ఎస్పీ గారు ఇలాంటి కార్యక్రమాలు చేయమని మాకు చెప్పడం మీద పాటలు కూడా రాసాం తర్వాత స్కిట్లు తయారు చేసాం ఇప్పుడు కూడా అంటే సార్ మీరు ఇటు యూనిఫామ్ లో డ్యూటీ చేస్తున్నారు మరోవైపు సేవ కళా సేవలో భాగంగా పాటల ద్వారా కూడా పరివర్తన తీసుకొస్తున్నారు సో ఇలా మీరు యాక్టివిటీస్ కంటే ఒక టీమ్ టీం వర్క్ గా వెళ్తూ ఉంటారా వీళ్ళలో పరివర్తన అనేది ఎలాగా స్కిట్స్ పాటలా ఎట్లా పక్క టీం ఉంటుంది అమ్మా పది మంది టీము అందులోనే కీబోర్డ్ వాయించిన ఉంటారు తబలా వాయించిన ప్యాట్స్ ప్యాట్స్ వాయించిన ఉంటారు అలాగే ఒక ముగ్గురు లేడీస్ మిగతా మేము అమ్మ పది మంది ఓ టీంకి వెళ్తే మాకు వెహికల్ ఇస్తారు అక్కడ మాకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాల్లోని అక్కడ కూడా సిఐలు ఎస్ఐలు మాకు అన్ని సదుపాయాలు వాళ్ళు చూసుకుంటారమ్మ టూ డేస్ అయితే టూ డేస్ త్రీ డేస్ అయితే త్రీ త్రీ డేస్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ చే చేస్తామమ్మా అలాగే శాండీస్ సంతల్లోని తర్వాత హాస్టల్స్లోనే మేము ఎక్కువ కార్యక్రమాలు చేస్తుంటాము ఎందుకంటే హాస్టల్స్ నుండి అక్కడి నుండే కుర్రవాడు ఎదగాలన్నా చెడిపోవాలన్నా అక్కడి నుండే మొదలవుతుంది కాబట్టి మేము హాస్టల్స్ ఎక్కువ కవర్ చేస్తుంటాము సరే గంజాయి పరివర్తనకు సంబంధించి ఒక చిన్న పాట పాట తెలంగాణ బాణి అమ్మ సోమన్న గారు బాణి మేము ఆ ట్యూన్ తీసుకొని మేము రాయడం జరిగింది వద్దు వద్దురా చెడు చెడుదారుల పట్టకు బోరయ్యా వద్దు చెడు చెడుదారుల పట్టకు బోరయ్యా వసం కాకురా బోరయో నువ్వు వంచన కాకురబోరయ్యా వసం కాకురా బోరయో నువ్వు వంచన కాకురవోరయ్య స్వార్థపరుల గుప్పెట్లో నా జీవితాలు పోగొట్టుకోకురా వద్దు వద్దురా వద్దు చెడు చెడుదారుల పట్టకు బోరయ్యా యువతుల ఎవరు గురు చూస్తున్నారు గంజాయి మూటలు తరలిస్తున్నారు గంజాయి మూటలు తరలిస్తున్నారు డబ్బులు ఎరగా వేస్తున్నారా చేతుల స్వర్గం చూపుతున్నార చేతుల స్వర్గం చూపుతున్నారు ఎవరేమన్నా ఏమి చేసినా గంజాయి బారిన పడవద్దండో ఇవ్వజద్దురాయి వదు వద్దురా బోరయ్యో చెడుదారుల పట్టకు బోరయ్యా పోలీసులు దేని మీద ఒక కంట్రోలింగ్ పెట్టారు అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని అనుకుంటారు లాఠీ జులిపిస్తూనే అని కానీ ఇలా పాటల ద్వారా కూడా వాళ్ళలో మార్పు పరివర్తన తీసుకురావడం గ్రేట్ జాబ్ సార్ ఈ కళా బృందం విషయంలో నాకు బయట పాటలు పా ఘటల పాటలకే కానీ ఈ కళా బృందం కానీ మాకు ఆఫీసర్స్ చాలా సపోర్ట్ చేస్తుంటారు అమ్మా మా ఆర్ఐలు రిజర్వ్లోని ఇన్స్పెక్టర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అనమాట మాకు రామకృష్ణ గారు సతీష్ సార్ వెంకట్రావు గారు అరవింద్ సార్ అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు వీళ్ళు మా యొక్క కార్యక్రమాల్ని పై ఆఫీసర్ అందులో మన మా ఎస్పీ గారికి తెలియపరిచి మమ్మల్ని ఏజెన్సీ ప్రాంతాల్లో పంపించడం మంచి ఇది ఉంటుంది సో మీ పాటకి ఒక రాగం ఉందని ఘంటసాల గారి పాటలు మీ గొంతు ద్వారా చక్కగా ఆలపించగలుగుతారని ఎవరు గుర్తించారు నేను నాకు ఆర్మీని అంటే చాలా ఇష్టం అమ్మ ఆర్మీని నేర్చుకుందామని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాం సూర్యనారాయణ గారు అని ఆయన దగ్గరికి వెళ్ళానమ్మా నేను స్వరాలు జంట స్వరాలు సరళి స్వరాలు అయ్యి పాడుతున్నాను ఆర్మీని వాయించుకుంటూ ఆయన వచ్చి పక్కనుండు విన్నాడు వాయిస్ ఘంటసాల గారికి దగ్గర ఉంది ఘంటసాల పాటలు ప్రాక్టీస్ చేయంటే అప్పుడు నేను భక్తిగీతాలు ప్రారంభించాను ఘంటసాల గారి భక్తిగీతాలు ఘంటసాల గారి భక్తిగతాలు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఏడు వరకు చేశాను తర్వాత యుగుల గీతాలు మధుర గీతాలు మామూలు స్టేజ్ల మీద చేసాను రెండు వేల తొమ్మిది నుండి కళాబృందం ప్లస్ ఇవి కూడా చేస్తున్నాం కంఠసాల గారు ఆలపించిన ఎన్నో భక్తిక భక్తి పాటలు కానీ లేకపోతే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సాంగ్స్ కానీ చాలా ఉన్నాయి కుటుంబ తరహా పాటలు కూడా చాలా మంచి మార్పు తీసుకొచ్చేటి ఒక పాట పది మాసాలు మోసేవారు లేక వెళుతున్నా ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము ఈ జీవన తరంగాలలో కడుపు చించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరు సొంతము బంధము కొన్ని ఆపాత మధురాలు వింటే కళ్ళంటలాగా నీళ్లు అంటే మన జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మీకు అనిపిస్తూ ఉంటుందా ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా కానీ మీడియా సపోర్ట్ ఎక్కువ టాలెంట్ షోస్ టీవీవి ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మారుమూల ప్రాంతాల్లో ఉన్న టాలెంటర్స్ కూడా ఈరోజు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు అప్పట్లో ఇలాంటివేమీ లేదు ఎవరో మా పక్క లేకపోతే ఇంట్లో వాళ్ళు బాగా పాడుతున్నావు పాడరా అంటే అలా బాధపడ్డారా అంటే డిపార్ట్మెంట్ అక్కడ డిపార్ట్మెంట్ ఏదో డ్యూటీకి వెళ్తుండగా పాడుకోవడం తప్పితే గానీ అంత ముందు లేదు నేను వచ్చే నేను పాటలు దిగేసరికి మీడియా కొద్దిగా డెవలప్ అయింది ఈ రోజు నేను ఇప్పుడు సుమన్ టీవీ వారిని భిక్ష యాదవ్ అని పాటలు రాస్తుంటాడు జానపదం కానిస్టేబుల్ ఆయన ఎప్పుడు నేను టచ్లో ఉంటాను మన తెలంగాణ ఆ కురడు ఇంటర్వ్యూ రెండుసార్లు ఇంటర్వ్యూ ఇవ్వడం నేను చూశాను చాలా బాగుంది నేను కూడా చేస్తే బాగుంటుంది అనుకుని అనగా చెప్పడం జరిగింది సార్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజయనగరంలో ట్రైనింగ్ అయ్యాను ఆ తర్వాత కానిస్టేబుల్కి ఇరవై సంవత్సరాలు చేశాను ఇరవై సంవత్సరాలు చేసిన తర్వాత రెండు వేల ఐదులో హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చింది అలాగే రెండు వేల పద్నాలుగులో ఏఎస్ఐగా ప్రమోషన్ వచ్చి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారమ్మా శ్రీకాకుళంలోనే చాలా నాకు ఎంకరేజ్మెంట్ చేశారు ఈ పాటలకి ఎంకరేజ్మెంట్ చేసి పబ్లిక్లోని కూడా మంచి పేరు తెచ్చుకున్నాను అక్కడ శ్రీకాకుళం తర్వాత విశాఖపట్నం సిటీకి వచ్చాను నాకు ఈ సిటీ అలవాట్లేని దాని మీద మళ్ళీ రోడ్లకు వచ్చానమ్మా విశాఖపట్నం రోడ్లకి ఇంకా అక్కడి నుండి ఎలా చేస్తున్నా తర్వాత నేను చేసే కొన్ని గుడ్ వర్క్లు సంబంధించి మా ప్రభుత్వం వారు మా ఎస్పీ గారు ఆధ్వర్యంలోనే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది తొంభై మూడులో సేవా పథకంతో సత్కరించారమ్మ అలాగే రెండు వేల పద్నాలుగులో ఉత్తమ సేవా పథకం నాకు ఇచ్చిందమ్మా గవర్నమెంటు వీటికి ప్రతీ నెల నాకు అమౌంట్ వస్తుందమ్మా శాలరీలోని అమౌంట్ కలుస్తుంటుంది అలాగే ఈ మధ్య కాలంలోని రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం వారు అతి ఉత్కృష్ట సేవా పథకంతో నాకు ఇవ్వడం జరిగిందమ్మా అలాగే జిఎస్లు అదే గుడ్ సర్వీస్లు కేసర్బాద్లు చాలా ఉన్నాయమ్మా రూరల్ ఏరియాలో ఎక్కువగా మీ ఎక్స్పీరియన్స్ ఉంది మీ జాబ్ ఎక్స్పీరియన్స్ అప్పటికి ఇప్పటికీ ట్రైబల్స్లో వచ్చినటువంటి జీవన శైలిలో మార్పులు మీరు ఏం గమనించారండి బాగానే మార్పులు వచ్చాయమ్మా చదువుకుంటున్నారమ్మా మీ అంతకుముందు చదువు అనేది లేదమ్మా చదువు లేక చాలామంది మేము చేసే కార్యక్రమాల్లోని చదువు లేక దళారీల దగ్గర వాళ్ళు పండించే పంటలో దళారీలకి పది రూపాయలు వస్తువు వచ్చి రెండు రూపాయలకి మూడు రూపాయలకి ఇచ్చేసి ఆ విధంగా మేము కొన్ని కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేసాం చదువు మీద ఆ చదువు మీద తర్వాత పిల్లలకి మా డిపార్ట్మెంట్ వారు అక్కడ సిఐళ్ళని మా ఎస్పీ గారు ఆధ్వర్యంలోని అక్కడ సిఐళ్లు వాళ్ళతో చెప్పి పిల్లల్ని ప్రత్యేకంగా స్కూల్లో జైన్ జైన్ చేయించడం వాళ్ళకి ఏవో వెహికల్స్ పెట్టడం అవి చేసి ఈరోజు చాలా బాగా ఎడ్యుకేషన్లోనే ఏజెన్సీ బాగా డెవలప్ అయిందాం ఇంకా ఇంటీరియర్లోనే ఉండిపోయారు ఏజెన్సీ అనగానే అక్కడ ఆచార సంస్కృతులు వేరేగా ఉంటాయి వాళ్ళ వ్యవహార శైలి కానీ ఆహార అలవాట్లు కానీ వ్యాధులు కూడా కొన్ని ఏజెన్సీస్కి పరిమితమైనవి కూడా చాలా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎదుర్కొన్నారు ఎప్పుడైనా అంటే అప్పట్లోనే ఎదుర్కొంటూ వరం అమ్మా అంటే మేము ఏజెన్సీలో అంటే తిరిగి వరం ఎక్కువ ఆపరేషన్స్కి తిరిగేటప్పుడు బాగులేకపోవడం ఫీవర్లు రావడం అవి జరిగేవి ఆ వాటర్ ఏ పడితే తాగేశ్వరం ఇప్పుడు అది లేదమ్మా ప్రతి ఊరిలోనే అన్ని విధాల సదుపాయాలు జరుగుతున్నాయి ప్రభుత్వం వారు ఆసుపత్రి సదుపాయం ప్రతి ఊరికి ఏ నమ్మలు పంపిస్తున్నారు అలాగే సో ఆశా వర్కర్స్ని గ్రామ గ్రామాలకు పంపిస్తున్నారు చాలా ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందమ్మా ఏజెన్సీ ప్రాంతం సో ఎక్కువగా గంజాయి బారిని పడుతున్న వాళ్ళు ఎక్కువ మనం కూడా చూస్తున్నాం ఎక్కువ పోలీస్ ఆపరేషన్స్ కూడా గంజాయి మీదే ఉక్కుపాదం మోపి చాలా వరకు అదంతా ధ్వంసం చేయటం ఇవన్నీ చూస్తున్నాం ఎందుకు పాపం వీళ్ళు మీరు దగ్గరగా వెళ్తారు డ్యూటీ పర్పస్ గా వాళ్ళని అనేక అనేక రకాల క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఎందుకు మీరు ఇందులోకి వస్తున్నారు ఈ రొంపిలోనికి అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారు సార్ అసలు వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ అసలు వాళ్ళు ఏమి చెప్పరమ్మా ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఆశ ముందు ఇప్పుడు సడన్ గా ఒకేసారి వంద రూపాయలు చూసినప్పుడు ఒకేసారి పదివేలు చూసాడు అనుకోండి వాళ్ళకి ఏదో చెయ్యాలి అని ఆశ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఊబులకు దించుతున్నారమ్మా స్మగ్లర్స్ దించి తరలించడం గంజాయి ఆ కుర్రలతో దొరికిపోతే వాడు దొరికిపోతాడు ఎవడైతే పట్టుకున్నాడో వాడు దొరికిపోతాడు మెయిన్ మెయిన్ క్యారెక్టర్ అక్కడ ఉండిపోతాడు అలాగా దాని విషయం మేము చెప్తుంటాం ప్రతి గ్రామాలకు వెళ్ళి కూడా చెప్తుంటాం ఈ మధ్యన మేము కాకుండా అక్కడ స్థానిక అస్సైలు వాళ్ళు కూడా హాస్టల్స్కి సంతల్లోకి వెళ్ళి ఇలా ఈ విధంగా చేయొద్దు మీ పిల్లలు మీ భవిష్యత్తు పోతుంది ఎంతో మంది మగ్గిపోతున్నారు జైల్లోని అని చెప్తుంటారమ్మ సో ఇటు స్కిట్స్ రూపైనా ఇటు పాటల కూడా మీరు ఒక రకంగా కళా సేవ చేస్తూ వాళ్ళు పరివర్తన తీసుకున్నాం మరొక మంచి పాట సార్ పది మందిలో పాట పాడినా అది అంకితం ఎవరో ఒకరికే విరి తోటలో పులిన్ని పూసినా గుడికి చేరేది నూటికి ఒకటే పది మందిలో పాట పాడినా గోపాలునికి ఎంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే హే గోపాలునికి ఎంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే ఆకాశ వీధిలో తారలన్ని ఉన్నా అందాల జాబిల్లి అసలు ఒక్కడే పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే మరో పాట నా హృదయంలో నిధురించే చెలి కలలలోనే కవ్వించేసకి

చకూరమైని నువరించి అనుసరించినానే కల వరించినానే నా హృదయంలో నిధురించే చెల్లి కలలలోనే కవ్వించేసీ మయూరి వైభొయారి నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిధురించే చెల్లి

వగల రాని వి నీవే పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర కోసం రెండు కలసిన నిండు పున్న మీరే మన కోసం వగల రాని వి నీవే ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ ఎనర్జీతో మైక్ లేకపోయినా ట్రాక్ లేకపోయినా చక్కగా కూర్చొని ఇంత ఎనర్జెటిక్ గా పాడడం అనేది గ్రేట్ ఎక్కువ ట్రాక్ మ్యూజిక్ మీద ఎక్కువ ఎగ్జాక్ట్లీ నరసింగ్ రావు గారు చెప్పండి పోలీస్ ఆ పదంలో ఒక పవర్ ఉంటుంది ఆ యూనిఫామ్ లో ఒక పవర్ ఉంటుంది ఆ డ్యూటీ అంటేనే చాలా ప్రౌడ్గా ఉంటుంది అంటే అంత ఈజీ కాదు పోలీస్ జాబ్ అంటే చాలా త్యాగాలు చేయాలి చాలా సాక్రిఫైజేషన్స్ ఉంటాయి సో మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఎప్పుడైనా ఎందుకు రా బాబు ఈ వృత్తిని ఎంచుకున్నాను అని ఎప్పుడైనా అనిపించిందా లేకపోతే చాలా గర్వంగా అనిపించిందా జాయిన్ అయ్యి కొత్తలో అలా అనిపించిందమ్మా ఎలా కష్టం ఉంది ఏడు పట్టినప్పుడు పిలుస్తున్నారు డ్యూటీ ఉండేది అనమాట తర్వాత తర్వాత నేను చేసిన తర్వాత ఇంకా చెయ్యాలి అనే ఒక పట్టుదల ఉండేదమ్మా బందోబస్తులే కానీ బందోబస్తులు ఉదయం వెళ్ళిపోతే మరుసటి రోజు వరకు అలాగా రోడ్ల మీద ఉండి చాలా కష్టపడతాం తర్వాత అలాగే మా ఏజెన్సీ ప్రాంతాల్లోనే తిరగడం ఒక్కొక్కసారి ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే మంచినీళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకవు అమ్మా మేము బాటల సేపట్టుకుని వెళ్ళడమే జరుగుతుంటుంది అయితే ఇప్పుడు అలాగే నడుస్తుంది అయినా కష్టపడుతున్నారమ్మా ప్రతి ఒక్కళ్ళు ఇంకొకటి ఏంటంటే నేను కుటుంబాల్లో అంటే మా పోలీసు కుటుంబాలు తెలుసుకోమని చెప్తున్నానమ్మా ఎందుకంటే మా బాధలు వాళ్ళకి తెలియవు ఏ ఫంక్షన్కి చెప్తారమ్మా ఆ సమయంలో మేము వెళ్ళలేము ఇంట్లో వాళ్ళకి మీరు చెప్తున్నారు ఇంట్లో వాళ్ళకి వెళ్ళి వెళ్ళమని చెప్తాం కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీడికి అంత గర్వం వచ్చింది ఉద్యోగం రాగాలనుకుంటున్నారు కానీ మా ఉద్యోగాల విషయం వాళ్ళకి తెలియదమ్మా అంత బాధలు పడుతుంటాం బాగా ఫేస్ చేస్తారు చాలా మందిని నేను కుటుంబాన్ని ఉద్యోగులు వదులుకున్నానమ్మా నేను ఆ విషయంలోకి వస్తాను అలాగే ఎంతమంది వదులుకున్నారు ఈ విషయంలో మాత్రం వాళ్ళకి తెలియదు మనం ఏదో పబ్లిక్లోనే ఏదో పోలీసు సాయంత్రం వచ్చేస్తే ఆ విధ ఆ విధంగా అనుకుంటారో చెప్తే కానీ వీడెందుకు ఎందుకు మన ఫంక్షన్లు కాబట్టి అటెండ్ అవ్వటం లేదని అనుకోరు చాలామంది అమ్మ ఆఫీస్ పై ఆఫీసర్ దగ్గర నుండి కానిస్టేబుల్ వరకు హోంగార్డ్ వరకు ఉన్నమ్మా చాలా ఇది మిస్ అవుతుంటాం మా కుటుంబాల్ అది ఒక్కొక్కసారి మా డ్యూటీలో ఉంటే నెల వయసు రోజుల పిల్లల మొత్తం కూడా చూడమమ్మా ఒక్కొక్కసారి అయితే ఉదయం డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళు లేకముందు మేము డ్యూటీకి వెళ్ళిపోతాం వాళ్ళు పడుకున్న తర్వాత రాత్రి పదికే పదకొండుకు వస్తాం పిల్లలు కూడా మేము చూడం అలాంటివి ఇవి ఉంటాయి కష్టం అనేది మాత్రం అది మామూలు కాకపోతే చెయ్యాలని మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆ యూనిఫామ్ వేసుకోగల ధైర్యం వస్తుంది నేను ఫస్ట్లో ఏజెన్సీ భయపడేవాని కానీ కావాలని వెళ్ళి అమ్మా తిరగాలి ఏదో చెయ్యాలి కార్యక్రమాలు అని థ్యాంక్ యూ నరసింహరావు గారు మీతో చాలా తెలియలేని విషయాలు కూడా మిమ్మల్ని అడిగి మేము తెలుసుకున్నాం అలాగే మంచి పాటలు కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు పాడి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే